హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మ సలహాలు సూచనలు. ఇవాళ చిన్న మెడికల్ టర్మ్స్ అదే డాక్టర్ గారు శ్రీనివాస్ డాక్టర్ శ్రీవుడు శ్రీనివాస్ గారు న్యూరాలజిస్టు మన దగ్గరికి ఛానల్కి వచ్చారు. ఆయన డాక్టర్ గారిని ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. డాక్టర్ గారు నమస్కారం అండి. చాలామంది వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవాలి, లవ్ ఎవర్ సెల్ఫ్ అని చెప్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అండి? అలా ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుందా? థ్యాంక్స్ అండి, మంచి ప్రశ్న అడిగారు. మేడం అడిగేది ఏంటంటే లవ్ యువర్ సెల్ఫ్ అంటుంటారు. ఫస్ట్ నువ్వు నిన్ను ప్రేమించుకో, తర్వాత ఇతరులు ప్రేమించు, తద్వారా నువ్వు ఎన్నో అద్భుతాలు చేయొచ్చు అంటారు. అది కరెక్ట్ అన్నారు, చాలా కరెక్ట్ అండి. ఇన్ఫ్యాక్ట్ స్టేట్మెంట్ని ఎంఫసైజ్ చేయాలి, రీఇటరేట్ చేయాలంటే నాకు ఒక ఫేమస్ కొటేషన్ గుర్తుకొస్తుందండి, మన స్వామి వివేకానంద గారు చెప్పిన కొటేషన్, స్పెండ్ అట్లీస్ట్ ఫ్యూ మినిట్స్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్, అదర్వైజ్ యూ విల్ రిగ్రెట్ నాట్ టాకింగ్ టు అన్ ఎక్సలెంట్ పర్సన్ అంటారు. అంటే రోజుకి కనీసం కొద్ది నిమిషాలన్నా నువ్వు నీతోటి మాట్లాడుకో, లేదో ఒక మంచి అద్భుతమైన వ్యక్తితోటి మాట్లాడలేకపోయానని నువ్వే బాధపడతావు అంటారు. అంటే ఫస్ట్ నువ్వు నిన్ను ప్రేమించుకో, నువ్వు ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్, నువ్వు నిన్ను ప్రేమించుకుంటే తర్వాత నెక్స్ట్ స్టెప్ మిగతా వాడిని ప్రేమించవచ్చు. ఇది చెప్పడం వల్ల చాలా దీనికి ఇన్నర్ మీనింగ్ ఉందండి. ఫస్ట్ ఏంటంటే మనం ప్రేమించడం అనేది ఒక పాజిటివ్ వర్డ్ అండి, ద్వేషించడం అనేది ఒక నెగటివ్ వర్డ్. ప్రేమించడం అనేది పాజిటివ్ వర్డ్. ఎప్పుడైతే మీరు మిమ్మల్ని ప్రేమించడం కానీ మిగతా వాళ్ళని ప్రేమించడం స్టార్ట్ చేస్తే ఒక విధమైన బాండ్ ఏర్పడుతుంది. ఆ బాండింగ్ వల్ల ఒక బాండింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, దాన్ని ఆక్సిటోసిన్ అంటారు. అది మిమ్మల్ని ఎంతో సంతోషంగా హ్యాపీగా పెడుతుంది. సో ఫస్ట్ మీకు మీ మీదే ఇష్టం లేకపోతే, మీకు మీ మీదే నమ్మకం లేకపోతే మిగతా వాళ్ళని మీరు ఎలా కన్విన్స్ చేస్తారు, మిగతా వాళ్ళని మీరు ఎలా ప్రేమిస్తారు, మీరు ఎలా ముందుకు సాగలరు? అందుకని ఫస్ట్ మీరు మిమ్మల్ని ప్రేమించుకోవాలి. మీరు ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే ఎలా రెక్టిఫై చేయాలని ఆలోచించుకోవాలి. ఇంకా పాజిటివ్ వైబ్స్ ఏదైనా ఉంటే ఇంకా దాన్ని ఎలా బెటర్గా చేయాలని ఆలోచించాలి. సో దీన్ని ఇంట్రోస్పెక్షన్ అంటారండి. మీరు రోజు కనీసం కొద్దిసేపు అన్నా మీతోటి మాట్లాడి నేను చేసింది ఇవి కరెక్టా, ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు, లేదా ఏదైనా నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటే దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలని మీరు కాసేపు మీలోనే మీరు మాట్లాడుకోవాలి. అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు. ఒక ఇంట్రోస్పెక్షన్ వల్ల మీ ప్లస్ పాయింట్స్ ఏంటో మీ మైనస్ పాయింట్స్ ఏంటో తెలుస్తుంది. తద్వారా మీరు మైనస్ పాయింట్స్ని మీరు మినిమైజ్ చేసేసి మీ ప్లస్ పాయింట్స్ని మ్యాక్సిమైజ్ చేస్తే మీరు ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఫస్ట్ మీరు మిమ్మల్ని ప్రేమించేస్తే లవ్ యువర్ సెల్ఫ్ అన్న, తర్వాత మీరు మిగతా వాళ్ళని ప్రేమించేస్తే ఏమవుతుంది, ఒక బాండింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఎంతో హ్యాపీగా ఉంటారు. తద్వారా మీరు మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారో మీరు అప్పుడు ఏదన్నా మీద మంచి ఫోకస్ చేసేసి విజయాలు సాధించవచ్చు. మీకు మీతోటే ఒక అసంతృప్తి ఇన్నర్ పీస్ లేకపోతే మీరు ఏం కష్టపడతారు, ఏం సాధిస్తారండి? ఫస్ట్ యూ షుడ్ బి అట్ పీస్ విత్ యువర్ సెల్ఫ్. మీకు మీరే ప్రేమించుకోవాలి, మనశ్శాంతిగా హ్యాపీగా ఉంటేని మిగతా మీద ఫోకస్ చేయొచ్చు. అందుకే లవ్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అప్పుడు మీకు ఎప్పుడైతే ఒక ఇన్నర్ పీస్ హ్యాపీనెస్ వస్తుందో దెన్ యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీ పర్టికులర్ వర్క్ అండ్ అచీవ్ అండ్ డూ వండర్స్. సో దీనివల్ల ఏంటంటే ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది, హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది, మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పినట్టు ప్రేమిస్తే ఎలా ఒక పాజిటివ్ ఎఫెక్ట్ వచ్చి ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుందో, అలాగే అందరినీ ద్వేషించడం లేకపోతే మిమ్మల్ని మీరే ద్వేషించడం వల్ల నెగటివ్ ఎనర్జీ వచ్చి ఒక నెగటివ్ హార్మోన్స్, ఒక సాడ్ హార్మోన్స్ లేకపోతే ఒక స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది, క్యాటకోలమైన్స్ అని. అవి మంచివే కావండి, దానివల్ల మీకు ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. గ్యాస్ట్రైటిస్ రావచ్చు, కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కార్డియాక్ అరిథ్మియాస్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇందాక చెప్పినట్టు గ్యాస్ట్రిక్ అల్సర్ రావచ్చు, ఒకసారి ఈ స్ట్రెస్ వల్ల టెన్షన్ టైప్ హెడేక్, మైగ్రేన్ రావచ్చు. సో ఎప్పుడు ఏంటంటే మీరు అందరితోటి హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ మీరు మీతోటి హ్యాపీగా ఉండాలి, షుడ్ లవ్ యువర్ సెల్ఫ్, తర్వాత అందరితోటి హ్యాపీగా ఉండాలి. సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ మీరు లీడ్ చేస్తేనే చాలా మీరు పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్స్ తోటి ఎంతో అచీవ్ చేయొచ్చు, ముందుకు సాగొచ్చు. సో వివేకానంద గారు చెప్పింది నాకు సంపూర్ణంగా ఆయన వాక్యాలతోటి నేను ఏకవేస్తానండి. యూ షుడ్ స్పెండ్ అట్లీస్ట్ సమ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్, టాకింగ్ టు యువర్ సెల్ఫ్, అదర్వైజ్ యూ విల్ రిగ్రెట్ దట్ యు హావ్ నాట్ స్పెండ్ టైమ్ విత్ అన్ ఎక్సలెంట్ పర్సన్ అంటారు. అది ఎంతో కరెక్ట్ అండి. నేను కూడా చాలామందిని చూశానండి, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటారు
ఏంట్రా వీళ్ళు వీళ్ళలో మాట్లాడుకుంటా అనుకుంటా దీనికి రీజన్ ఉందన్నమాట. వాళ్ళ ఉన్న మంచి చెడ్డ వాళ్ళు తెలిసిపోతాయి. అనలైజ్ చేసి వాళ్ళని ఫస్ట్ వాళ్ళు ప్రేమిస్తేనే వాళ్ళు మిగతా వాళ్ళు ప్రేమించవచ్చు. ఇది కొత్త పాయింట్ అండి, బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.